అమ్మా ఫోన్ చేసావా శంకర్ ఇప్పుడు వాళ్ళ మావగారి ఇంట్లోనే ఉన్నాడు పొద్దునే వచ్చేసాట నేను ఇది నాన్నగారికి చెప్పలేదు మొహమాట పడకుండా తినలుడు అన్ని నీకోసమే స్పెషల్ గా చేయించాను ఎలా ఉన్నా చెప్పు అన్ని కొర్లు చాలా బాగున్నాయి మావగారు అసలు నా జీవితంలో ఇంత మంచి భోజనం నేను అన్నడు చేయలేదు రండి ఏరా నువ్వు తింటున్న భోజనం నే పెట్టే భోజనం కంటే బాగుండి ఉండొచ్చు కానీ నువ్వు తాగిన తల్లిపాలు కంటే కూడా బాగుందా శంకర్ ఏమిటమ్మా మాటలు నువ్వు ఊరు నుంచి దిగగానే రావాల్సింది ఎక్కడికిరా ఇక్కడికా అక్కడికా అలా బాధపడాలంటే నేను బాధపడొచ్చు నన్ను రిసీవ్ చేసుకోవడానికి కనీసం నాన్నైనా వచ్చారా ఓహో తండ్రి ఊరు నుంచి వస్తుంటే కొడుకు స్టేషన్కి వెళ్ళి ఎదురు చూడాలి కానీ కొడుకు ఊరు నుంచి వస్తుంటే తండ్రి ఎదురు వెళ్ళాల్సిన అవసరం లేదురా అయినా నీ మీద ఉండే ప్రేమతో మీ నాన్నగారు స్టేషన్కి రెండు సార్లు వెళ్ళొచ్చారురా రైల్వే స్టేషన్లో ఎదురు చూడటం నాన్న తప్పమ్మా నేను వచ్చింది విమానంలో కరెక్ట్ గా మావగారు ఎయిర్పోర్ట్ కారు పంపించారు అందువల్ల ఇక్కడికి వచ్చాను అల్లుడు కొడుకు చేతి నిండా సంపాదించడం ఆరంభించగానే తమ చేయి దాటిపోతున్నాడనే భయం ప్రతి తల్లిదండ్రులకి ఉంటుంది అది మీ అమ్మగారు తప్పు కాదు ఆ పాశం అలాంటిది కానీ నువ్వు ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి ఈ నిమిషం వరకు మీ అమ్మ నాన్న గురించే మాట్లాడుతున్నావని పాపం ఆవిడికి ఏం తెలుసు మీ నాన్నగారు ఇల్లు కట్టుకోవడానికి 10,000 ఇమ్మనమని నన్ను ఒత్తిడి చేస్తున్నావని పాపం ఆవిడికి ఏం తెలుసు ఆ ఏర్పాటు చేయడానికే ఇంత ఆలస్యమైందని పాపం ఆవిడికి ఏం తెలుసు ఆ డబ్బు మీ అమ్మగారికి చూపించు ఇదిగోనమ్మా మా మావగారు నాన్న కోసం ఏర్పాటు చేసిన 10,000 పత్రం ఇక నాన్న దీని మీద సంతకం చేయటమే తరువాయి వెళ్ళొస్తా బాబు నాకు చిన్న ఉపకారం చేసి పెట్టు ఏమిటి ఇక మీదట నువ్వు నా ఇంట్లో మాత్రం అడుగు పెట్టకు అమ్మా అవునరా కన్న తండ్రికి డబ్బు ఇవ్వటానికి ప్రోనోటు మీద సంతకం అడిగే కొడుకు ఒరే నా కొత్తరా ఏమిటమ్మా పిచ్చి మాటలు ప్రోనోటు మీద సంతకం పెట్టకుండా రుణం ఎవరిస్తారు అలాగా నిన్ను కన్న రుణానికి నువ్వు నాకే ప్రోనోటు మీద సంతకం పెట్టించావరా ఆగమ్మా అంటే సంతకం పెట్టకుండానే డబ్బు ఇవ్వాలంటావా లేదురా మీ నాన్న కోసం ఆ సంతకం నువ్వే పెట్టేసి ఉండాలి అంటాను అలాగా ఇల్లు కట్టేది నాన్న నేనా ఇంటావిడ దగ్గర వెనక ముందు ఆలోచించకుండా ఛాలెంజ్ చేసింది నాన్న నేనా ఆయన గారి ముక్కోపం వలన ఏడాది పాటు పని పాట లేకుండా నానా పాటలు పడ్డాను ఇప్పుడు మా మావగారి దయ వల్ల నాకు మంచి ఉద్యోగం దొరికింది ఇకనైనా నన్ను ప్రశాంతంగా బ్రతకనివ్వండి అల్లుడు జీవితంలో అన్నం లేకుండా కూడా బతకచ్చు కానీ ఆత్మాభిమానం లేకుండా బతకూడదు 91వ రోజు నేను ఇల్లు ఖాళీ చేసి తీరాలి ఈలోగా ఇల్లు కట్టి తీరాలి దానికి కొంచెం డబ్బు అవసరం వచ్చింది నువ్వు సులోచన గొలుసిస్తే ఇల్లు పూర్తయిన తర్వాత వెంటనే తిరిగి ఇచ్చేస్తాను అయ్యో నాన్న వ్యాపారం ప్రారంభించడం కోసం ఆ గొలుసు నిన్ననే తాగట్టు పెట్టాం లక్ష్మి మనకు అదృష్టం రైల్లో వస్తే దురదృష్టం విమానంలో వస్తుంది అలా అనకండి వాళ్ళు గొలుసు తాకట్టు పెట్టింది మంచి పనికేగా మనకది దురదృష్టమైనా వాళ్ళకది అదృష్టం తెస్తే అదే చాలు ఈ కథ నుంచి మన ఆంధ్రదేశం తెలుసుకోవాల్సిన నీతి ఏమిటో తెలుసా ఏ తండ్రి తన కూతురికి ఉంగరం పెట్టకూడదు
గొలుసే వెయ్యాలి. అప్పుడే మొగుడు సులువుగా తీసుకోవచ్చు. అయ్యయ్యో, ఏమిటి ఉంగరం ఊడిపడిందా? అది కాదండి, సంచి లోపల పెట్టేసి వచ్చేసాను. తీసురా. మీ నాన్నగారికి ఎందుకు అంత అబద్ధం చెప్పావు సులు? తలంటుకునే ముందు బీరువాలో దాచిన గొలుసుని మార్వాడి కొట్లో తాకట్టు పెట్టావని నాలుగు నరం లేనట్టు అలా చెప్పచ్చా? నాలుగు నరం లేకుండా నా భర్తకి ధర్మపిండం వేస్తానని ఈసడించిన ఆయన గారికి అలాగే చెప్పాలి. పెద్దవాళ్ళు అన్న మాటలకి పెదార్థాలు తీయకూడదు. వాళ్ళ మాటలు సూదులు కూర్చున్నట్టున్నా ఆ మాటల వెనుక మనం బాగుపడాలనే భావన మాత్రమే ఉంటుంది. అతయ్య, చూడమ్మా, నా కోపం నీ మీద కాదు, నీ మొగుడి మీద. నీ మొగుడు అన్నందుకు నువ్వింత ఏడుస్తున్నావే, అదే విధంగా ఆ రోజు నా మొగుడిని నీ మొగుడు అన్నందుకు నేనెంత ఏడ్చుంటానో నీ మొగుడికి తెలుసా? ఊరుకోసలు చూడండి అత్తయ్య, మరి ఇక మీరేం చెప్పొద్దు అల్లుడు గారు. ఇక్కడికి రావటానికి ముందు మీ మామగారితో మన ఆత్మాభిమానం అల్లుడు గారి దగ్గర పోయినా పర్వాలేదు, ఇంటావిడ దగ్గర పోకూడదని చెప్పి తీసుకొచ్చాను. కానీ ఇప్పుడు వెళ్ళి చెప్పాలి. చూడండి, మీ ఆత్మాభిమానం ఇంటావిడ దగ్గర అమ్మేసినా పర్వాలేదు, మీ కూతురు దగ్గర మాత్రం తాకట్టు పెట్టద్దు అని. అమ్మా, నువ్వు నన్ను అమ్మాని పిలవటానికి ముందే ఆయన నా మొగుడే. లక్ష్మి, మనలాంటి నిత్య దరిద్రులు సొంతిల్లు కట్టలేరు లక్ష్మి. అవమానాల పాలవుతూ అద్దెకొంపల్లో బతకాల్సింది. నే వెళ్ళి జగదామ్మని క్షమాపణ అడిగానా? వీల్లేదు. మీరు చేసిన శపథం నుంచి మిమ్మల్ని వెనకడుగు వేయనివ్వను, నే చేసుకున్న శపథం నుంచి నేను వెనకడుగు వేయను. నువ్వు శపథం చేసుకున్నావా? ఏమిటది? ఏ శపథమని చెప్పమంటారండి? మీకు తెలియకుండా మిరండా ఇంటికి వెళ్ళి ఆ అమ్మాయిని ప్రార్థించి పార్వతిని భర్తని కలిపానే. అలాంటిది నాకు తెలియదనుకుని తన భర్తతో మీకు డబ్బివ్వద్దని చెప్పిందే. ఆ పార్వతి కళ్ళ ముందు నా భర్త ఇల్లు కట్టద్దా? నేనే స్వయంగా నా చేతులతో దానికి ఆహ్వాన పత్రిక ఇవ్వద్దా? అంటే ఆనంద్ డబ్బివ్వలేనని చెప్పడానికి పార్వత కారణం? అంతేకాదండి, ఆనంద్ వేరే ఇంటి కాపురం పోవటానికి కూడా పార్వతే కారణం. పోన్లే లక్ష్మి, ఎంతైనా పార్వతి పరాయింటి పిల్లేగా. మన రక్తం పంచుకు పుట్టిన పిల్లయితే అలా చేసుండేదా? కంగారు పడకండి, మన రక్తం పంచుకు పుట్టిన కూతురు మాత్రం ఏం వరగబెట్టిందండి లక్ష్మి. అల్లుడికి ఉద్యోగం పోయిందనే బాధలు, అతనికి ధర్మపిండం వేస్తానన్నందుకు మీరెన్ని రాత్రులు కుమిలిపోయారో నాకు తెలుసు. మాట పడ్డ అల్లుడు కూడా అది మర్చిపోయాడు. కానీ నా కూతురు ఆ మాట కడుపులో ఉంచుకుని బీరువాలో దాచిన గొలుసు తాకట్టు పెట్టావని అబద్ధం చెప్పి కన్నవాళ్ళనే మోసం చేసింది. ఆ సులోచన కళ్ళ ముందే నా భర్త ఇల్లు కట్టద్దా? నేనే స్వయంగా నా చేతులతో దానికి ఆహ్వాన పత్రిక ఇవ్వద్దా? ఓ, అది చెప్పింది అబద్ధమా? పోన్లే లక్ష్మి, ఈ ఆడపిల్లలు ఎటూ ఆడపిల్లలే కానీ ఈడపిల్లలు కారు. వాళ్ళని ఎప్పుడు నమ్ముకోకూడదు. నువ్వు ఇక్కడే ఉన్నావమ్మా, క్షమించేయమ్మా. నాన్నా, నేను ఏదో కడుపు మంటలో మాట సారాను, దాన్ని మనసులో ఉంచుకుని ఏదో ఒకనాడు నేను ఇరుక్కుని ఉన్నప్పుడు నన్ను సాధించు. లక్ష్మి, నువ్వేం బాధపడకు, మన కొడుకు శంకర్ ఉన్నాడు. ఎక్కడున్నాడండి? ఢిల్లీలో ఉన్నాడు. లేడండి, ఇక్కడే బెదవాళ్ళలోనే ఉన్నాడు. డబ్బున్న మామగారింట్లో ఉన్నాడు, ప్రశాంతంగా ఉన్నాడు. ఏమండి, మీకు డబ్బు కావాలా? సంతకం పెట్టడం వచ్చా? ప్రోనోటు మీద సంతకం పెడతారా?
అప్పుడే మన ఢిల్లీ కొడుకు తప్పిస్తాడట. ఆ శంకర్ కళ్ళ ముందే నా భర్త ఇల్లు కట్టద్దా, నేనే స్వయంగా నా చేతో వాడికి ఆహ్వాన పత్రిక ఇవ్వద్దా? ఈ విషయాలన్నీ నాకు తెలియకుండా ఎందుకు దాచావు లక్ష్మి? అదేనండి ఆడవాళ్ల తలరాత. చిన్నప్పుడు అన్నదమ్ముల తప్పుల్ని తల్లిదండ్రులకు తెలియకుండా దాచాలి, పెళ్ళయ్యాక భర్త తప్పుల్ని అత్తమామలకు తెలియకుండా దాచాలి, బిడ్డలు పుట్టాక బిడ్డల తప్పుల్ని భర్తకు తెలియకుండా దాచాలి. జరిగే తప్పుల్ని ఆడవాళ్ళ దిగమింగి దాచకపోతే సంసారంలో ఉన్న బంధాలు అనుబంధాలు ఎప్పుడో గాలికి ఎగిరిపోయి ఉండేవి. ఇప్పుడు నా తలరాత ఏమిటి లక్ష్మి, నన్నేం చేయమంటావు? చూడండి, ఇటుకలు పేర్చి సిమెంట్ పూసి వెళ్ళకొడితేనే ఇల్లు కాదండి. వెదురు బొంగులు నాటి తాళతో బిగించి ఆకులతో నేసినా ఇల్లేనండి. మన స్థలంలో మనం ఒక పూరి గుడిసె వేయాలి, గృహప్రవేశం జరపాలి, అందరికీ ఆహ్వాన పత్రికలు ఇవ్వాలి. మనల్ని కట్టెల్లో పెట్టాల్సిన బిడ్డల్ని నమ్మింది చాలు. కట్టెలమ్మే షావుకాన్ని నమ్మండి, ఆయన అరువిస్తాడు. వెళ్ళండి, వెంటనే ఏర్పాట్లు చేయండి. ఇలా చూడమ్మా, కన్న బిడ్డల్ని నమ్మకూడదనే ఒక పెద్ద పాఠం ఇప్పుడే నేర్చుకున్నాను. అయినా నాకు మరో దారి లేదు. నేను తిరిగి వచ్చేదాకా నా భార్యని జాగ్రత్తగా చూసుకుంటావమ్మా. అయ్యో నాన్న.